సత్యవేడులోని రేపల్లెవాడ వద్ద ఎస్ఐ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించగా నాగలాపురం నుంచి చిన్నపాండూరు వైపుగా వెళ్తున్న ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎస్ఐ పురుషోత్తం రెడ్డి విచారణ చేపట్టగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రమేష్, దినేష్, కృష్ణ అనే వ్యక్తులు సత్యవేడు మండలం కన్నవరం ఇతర పరిసర గ్రామాలలో కిలో రేషన్ బియ్యంను 6 రూపాయల చొప్పున కొనుగోలు చేసి సూళ్లూరుపేటలోని దిలీప్ అనే వ్యక్తి 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణ నిందితులను అరెస్ట్ చేసి బియ్యంతో పాటు టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఎవరైతే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేసిన వాళ్ళు మళ్ళీ మాకు దొరికితే ఖచ్చితంగా వాళ్ళపైన వాళ్ళను మరింత అంటే రిమాండ్ చేసేసానికి ఎంత విధంగా అవకాశాలు ఉందో అవన్నీ కూడా చేస్తాను మీకు సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.